యువమిత్రులందరికీ నమస్కారం అగ్నిపత్ స్కీమ్ పైన కొంతమంది యువకులు కొన్ని దుష్ట శక్తులు చెప్పేటువంటి చెప్పుడు తప్పుడు మాటల వల్ల కన్ఫ్యూజ్ అయ్యి తీవ్ర గందరగోళానికి లోనవుతున్నారు అగ్నిపత్ స్కీమ్ కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అని ఆవేదన పడుతున్నారు కానీ కాస్త వివేకంతో విజ్ఞతతో మీరు లోతుగా ఆలోచించినట్లయితే అగ్నిపత్ స్కీమ్లో చేరడం ద్వారా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు ఏ విధంగానో కాస్త లోతుగా విశ్లేషణ ఇద్దాం ఏడాదికి నలభై ఆరు వేల మందిని అగ్నిపత్ ద్వారా నియామకం చేసుకుంటే దాదాపు ముప్పై నాలుగు వేల మంది తిరిగి తమ స్వస్థాలకు వస్తారు పర్మనెంట్ కాకుండా కానీ వీళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది ఏ విధంగానంటే ఈ అగ్నివీరులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము తమ కేంద్ర సంస్థలలో ప్రధానంగా పారామిలిటరీ అనే సీఏపీఎఫ్లో అస్సాం రైఫిల్స్లో పది శాతం రిజర్వేషన్ ఇస్తుంది ఈ పారామిలిటరీ వల్ల బలగాల సంఖ్య పది లక్షలకు పైగానే దాదాపు ఏటా ముప్పై వేల నుంచి యాభై వేలు ఉద్యోగాలు పడుతున్నాయి దీనిలో అందరికీ పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి వీటి ద్వారా కానిస్టేబుల్ స్థాయిలోనే కాదు ఎస్ఐ స్థాయిలో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది అదేవిధంగా కేంద్ర రక్షణ విభాగంలోని పదహారు పబ్లిక్ సెక్టర్ సంస్థలలో కూడా పది శాతం రిజర్వేషన్స్ వస్తుంది ఇవిగాక అనేక రాష్ట్రాలు ఈ అగ్నివీరులందరినీ కూడా త ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటాయని అధికారిక ప్రకటన చేయడం జరిగింది మరికొన్ని రాష్ట్రాల్లో పది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అవసరమైతే దీనికోసం పార్లమెంట్లో చట్టం చేసే అవకాశం కూడా ఉంది ఏటా కొన్ని లక్షల నియామకాలు సివిల్ పోలీసులు రిజర్వ్ పోలీసులో సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సులో అదేవిధంగా అస్సాం రైఫిల్స్ నియామకం వీళ్ళందరిలో కూడా పది శాతం రిజర్వేషన్స్ యువకులకు రాగిపో రాబోతుంది అదిగాక అనేక కార్పొరేట్ రంగ సంస్థలు వీళ్ళను నియామకం చేసుకోవడం కోసం ప్రకటన చేసినడం జరిగింది భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి మహేంద్ర ఇండస్ట్రీ అధినేత ఆనంద్ మహేంద్ర కూడా అగ్నివీరులందరినీ తీసుకుంటామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది మహేంద్రకు చాలా కంపెనీస్ తెలుసు సాఫ్ట్వేర్ ఉంది టెక్ మహేంద్ర ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది మహేంద్ర యొక్క వాహనాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి వీళ్ళు కాక అనేక మంది ఇండస్ట్రియలిస్టులు అగ్నివీరుని తీసుకునే అవకాశం ఉంది త్వరలో చాంబర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వీళ్ళు కూడా అగ్నివారులను తీసుకునేందుకు అధికారిక నిర్ణయం చేయబోతున్నారు అంతేగాక మీకు అగ్నిపత్రం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి సాంకేతిక అవకాశాలు కూడా వస్తున్నాయి టెన్త్ అయిన వాళ్ళకు ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా అయిన వారికి డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది మీకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ కూడా ఇరవై తారీఖు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటున్నారు మీరు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాటిలో కూడా ఇండియన్ ఆర్మీలో కూడా ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు దాని ద్వారా అనేక ఏవియేషన్ ఇండస్ట్రీస్లో సివిల్ ఏవియేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉద్యోగాలు లభిస్తాయి గతంలో కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి డిఫెన్స్ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు పొందడం జరిగింది ఇవి మాత్రమే కాక రిలయన్స్ జీసీఎస్ అనే సంస్థ ఉంది రిలయన్స్ జీ గ్లోబల్ కార్పొరేట్ సర్వీసెస్ వీళ్ళందరూ కూడా డిఫెన్స్లో తక్కువ వయసు రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాయి ఇది అద్భుతమైనటువంటి వేతనాలు ఉంటాయి వీళ్లకు లక్షల్లో జీతాలు ఉన్నాయి ఇది గ్లోబల్ కా గ్లోబల్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్ చేయబడతారు రిలయన్స్ జీసీఎస్లో నియామకమైన తర్వాత ఏడెనిమిది సంవత్సరాలకు దాదాపు ముప్పై లక్షల వేతనం ఏడాది తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో కాబట్టి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ రాష్ట్ర పోలీసు ఉద్యోగాలు కానీ కార్పొరేట్ ఉద్యోగాలు కానీ సొంత వ్యాపారాలు కానీ వీళ్ళన్నిట్లో అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా అనేక మంది దుష్ట శక్తులు చెప్పేటువంటి తప్పుడు మాటలు విని మీ జీవితాన్ని పాడు చేసుకోకండి తొలి నన్ను తొలి బ్యాచ్ ముఖ్యంగా తొలి ఒకటి రెండు మూడు బ్యాచ్లకు దాదాపు వంద శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు ప్రతి ఏడాదికి పది పదిహేను వేల మంది పోలీసు నియామకాలు రిక్రూట్ జరుగుతుంది వాళ్ళ రిజర్వేషన్ ఇస్తే దాదాపు వెయ్యి పదిహేను వేల మందికి ఇక్కడ నియామకం అవుతారు మీకు ఇంటర్మీడియట్ తోటి దీనిలో అగ్ని పుయర్ల చేరిన వారికి డిగ్రీ అండ్ ఆ తర్వాత ఇస్తాయిలో రిజర్వేషన్ ఉంటుంది ప్రభుత్వ చట్టాల ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ రిజర్వేషన్ అమలవుతుంది కాబట్టి పదిహేడేళ్ళ యువకులు పదో తరగతి పన్నెండవ తరగతి కంప్లీట్ అయిన వాళ్ళు నాలుగు సంవత్సరాల తర్వాత దాదాపు ఇరవై ఇరవై లక్షల డబ్బుల సంపాదనతో అద్భుతమైన శిక్షణతో శారీరక దాడు దారుణ్యంతో డిఫెన్స్ ర్యాంక్తో ఒక గౌరవంతో ఇంటికి తిరిగి వచ్చి ఆ తర్వాత వెంటనే ఒక సంవత్సరంలో కానీ పోలీసు ఉద్యోగం కానీ పారామిలిటరీ ఉద్యోగం కానీ అద్భుతమైన కార్పొరేట్ ఉద్యోగం కానీ సాధించవచ్చు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ర్యాంక్ కూడా జస్ట్ ఇరవై ఒక ఏళ్ళ వాళ్ళు సాధించవచ్చు ఈసారి అయితే ఇరవై మూడు ఏళ్ళు పదిహేడు సంవత్సరాలకు ఒకరు యువకులు చేరినట్టయితే ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల కల్లా ట్రైనింగు ఫిట్నెస్ సర్టిఫికేట్ డబ్బులు రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగం ఇది ఎంత అద్భుతం ఆలోచించండి కొంతమంది స్వార్థ ప్రయోజనం కోసం యువకులు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి మిత్రులారా ఈ అగ్నిపత్రులు చేస్తే తప్పనిసరిగా ఒక మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాడు ధన్యవాద భారత్మాతాకి జై